నీ దగ్గర డబ్బు మూలుగుతుందని డబ్బు వెదజల్లి కూతురు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. డబ్బున్న పొగరు. థాంక్స్ అమ్మా. కైలాసం, వీడు రాలేదని ఎవడేడ్చాడంట? వీడికి కొడుకు, వాడి నెలతక్కు వెదవ. వీడు కాలు పెట్టిన చోటంతా సర్వనాశనమే. పార్ట్నర్ 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 కైలాసం ముకుందో. అరే, పార్టీ బ్రహ్మాండంగా ఉంది, అదర కొట్టేశావు అనుకో. సారీ పార్ట్నర్, మేము రావటం కొంచెం లేట్ అయింది. పోయింటే బర్త్డే బర్త్డే రేపెట్టుండేవాడిని. ఇలా ఉండాలి పార్ట్నర్. డ్రింక్స్ తీసుకురా. స్కాచే కదా. స్కాచ్ అంటావా? స్కాచేనయ్యా. అదే అనుకున్నాను. వీడి మహానికి స్కాచ్ ఒకటి. తండ్రి కొంచెం మర్యాద. ఆ పక్కకి వెళ్ళి తాగుతాను. అక్కడ చూడరా. సుమతి యాపిల్ పండులాగా తలతలా మెరిసిపోతుంది. లైన్లో పెట్టరా. నా పార్ట్నర్ ముకుందం డబ్బు మొత్తం కొట్టేయడానికి అది ఒక్కటే దారి. రే రాము. సుమతి, నా ఆలోచనలన్నీ నీ మీదే. నేను నిద్రపోయినా సరే నా కల్లో కూడా నువ్వే. నేను నీ మీద పెట్టుకున్న ప్రేమ ఎలా తెలియజేయాలో తెలియడం లేదు. సుమతి, నువ్వేం చెప్పినా చేస్తాను. చెప్పు, మా దాద చర్మం ఒలిచి చెప్పులు కుట్టివ్వమంటావా? లేదు, మా దాద పళ్ళు నల్లగొట్టి ముచ్చారమాల చేసిన వెళ్ళవి ఇవ్వమంటావా? చెప్పు డార్లింగ్, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. మై స్వీటీ, మై నాటీ, మై బ్యూటీ. అయ్యా అయ్యో, ఇదెవరి విచిత్ర సోదరి? అబ్బా, వీడి మొహానికి ప్రేమంట. పర్వాలే, బాగానే ఉన్నాడు కదే, కొంచెం ప్రేమించవచ్చు కదా. షట్ అప్. నేను ప్రేమించబోయేది ఇలాంటి వెదవిని కాదు. నా ప్రియుడు మగాడై ఉండాలి. అంటే ఇతను మగాడు కదా నీ ఉద్దేశమా? ఎప్పుడూ అమ్మాయిల వెంట పడుతూ సినిమా డైలాగులు కొట్టేవాడు మగాడే కాదు. నేను కోరుకునే మగాడు సూపర్ మ్యాన్ అయి ఉండాలి. ఖాళీలా ఉన్నాడే. ఖాళీయే. ఇప్పుడు ఏం చేద్దాం? బండి వెనక్కి, వేరే దారిలో పోగా.
అరగంట ముందు వచ్చాడే. సరుకు సరిగ్గా చేర్చకపోతే ముకుంద గారు మనల్ని చంపేస్తారు. వాడిని గుద్దైనా సరే వెళ్ళాలి. పోనీ లారీ. పనికిరాని వెధవలు. ఏంటి పార్ట్నర్, ఫోన్లో ఏదైనా షాకింగ్ న్యూసా? ఏదైనా సరే నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. ఏంటి గుల్, తేలికుట్టిన దగ్గలాగా అలా అయిపోయారేంటి? నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. మీరిద్దరూ మందు కొట్టండి. చెప్పినట్టే చెప్పిన టైంకి పనిని ఖచ్చితంగా పూర్తి చేశావు కాళి. ఇలాంటి పని ఒకటి పోయి నెల బ్లడ్ భాస్కర్ అప్పచెప్పావు, వాడు మా పీకల మీదకి తెచ్చాడు. గాలి మాటలు వినడం నాకు అలవాట్లేదు. పని పూర్తి చేశాను, డబ్బు ఇవ్వు. ఇదిగో బాబు, నీకు ఇవ్వాల్సిన డబ్బు 10,000. 8,000 ఉన్నాయి. బరువు చూసే లెక్క చెప్పేస్తున్నావు? లెక్కల్లో అంత స్ట్రాంగా? ఖాళీ అంటే ఖాళీయే. అమ్మా, ఇందులో 1,000 రూపాయలు ఉన్నాయి. ఇది తీసుకెళ్లి వాళ్ళకిచ్చి పెళ్లి జామ్ జామ్గా చేయమని చెప్పు. ఏరా, మొన్నట్టుండి ఎటో వెళతావు, ఏదో చేస్తావు, చేతి నిండా డబ్బుతో వస్తావు, అందరికీ సహాయం చేస్తావు. నీకు ఈ డబ్బు ఎలా వస్తుందిరా? అమ్మా, సహాయపడాలనే ఉద్దేశం ఉంటే చాలు, దేవుడు డబ్బు లెక్క పెట్టివాడు, లెక్కకు మించిస్తాడు. ఒరే కైలాసం, నేను నిద్రపోతున్న సమయం చూసి నా నోట్లో మట్టి కొడతావా? లేదయ్యా, ఆయన మీ నోట్లో మట్టి కొట్టేటప్పుడు మీరు నిద్రపోయారు. ఎంత ధైర్యం ఉంటే ఆ ఖాళీని అడ్డం పెట్టుకుని నన్ను దెబ్బ కొడతావు? నిన్ను కూడా అదే ఖాళీతో దెబ్బతీస్తానరా. పొద్దున్నే ఏంట్రా ఈ గోళ, అందరూ బయటకు పండి. ఏరనాయన, కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు కదా? విశ్రాంతి తీసుకున్నానా? సరే. శిష్యా, ఒక బీడీ ఇవ్వు. రై, చిన్నపిల్లలు బీడీ తాకూడదు. నానా, నీకంటే 10 నిమిషాలు ముందు నేను పుట్టాను, తెలుసు కదా? మర్యాదగా బీడీ ఇవ్వు. ఇవ్వకపోతే చీరేస్తాను. ఓ, ఇదిగో ఇదిగో ఇదిగో. వెరీ గుడ్. కాళి, ముకుందయ్య గారు నిన్ను ఉన్నపాళంగా రమ్మన్నారు. ఏదో పని ఉందిట? ఇప్పుడు రావడం కుదరదు. ముకుందయ్య గారు పిలిచినా రానుంటున్నావా? ఏయ్, ముకుందయ్యకి నేనేమైనా పనివాడినా కూలివాడినా, ఇప్పుడు రావడం కుదరదు. వెళ్ళి చెప్పు. నిన్ను బరబరా లాక్కెళ్ళడానికి మనుషులతో పాటు వచ్చాను. శిష్యా, ఇలాంటి చిన్న విషయాలకి నువ్వు వెళ్ళకూడదు. నా చేతి మట్టు వాళ్ళకి రుచి చూపిస్తాను. అదిరింది, చాలదులే చచ్చూరుకుంటాడు. ఏంటి, వీడిచ్చింది చాలా, నన్ను చేయమంటావా? అయ్యయ్యో కళ్ళన్నయ్య, వద్దు, వాడిచ్చిందే చాలు. మీకు వీలున్నప్పుడు రండి. నిన్న కబురు పెడితే ఈరోజు వస్తావా? నిన్ను నీకు చాలా బలం ఉందయ్యా, నా గురించి నీకు తెలియదు. బాయ్స్, సార్ని కొంచెం చూసుకోండి.